వర్షాకాలంలోనూ ప్రాజెక్టుల పనులు ఆగకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది అనుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్ ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న అబుకు టనెల్ టూ వెలిగొండ టనెల్ వన్ నెల్లూరు బ్యారేజ్ సంగం బ్యారేజ్ వంశధార నాగావళి అనుసంధానం వంశధార ప్రాజెక్టు టూలో స్టేజ్ టూ పనుల ప్రగతిని సమగ్రంగా సమీక్షించారు ముఖ్యమంత్రి ప్రాజెక్టుల నిర్మాణంపై కరోనా ప్రభావం ఉంది అని ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు అధికారులు వరద సమయంలోనూ పోలవరం పనులు చేసుకునేందుకు ప్రణాళిక వేశామని స్పష్టం చేశారు ఈ ప్రభుత్వం వచ్చే నాటికి పోలవరం స్పిల్వే పిల్లర్స్ సగటు ఎత్తు ఇరవై ఆరు మీటర్లైతే ఇప్పుడు యాభై ఒక్క మీటర్లుగా ఉంది అని సీఎంకు వివరించారు అధికారులు సెప్టెంబర్ పదిహేను కల్లా స్పిల్వే పిల్లర్స్ పనులు పూర్తవుతాయని చెప్పారు వర్షాకాలంలోనూ పనులు చేసేందుకు ప్రణాళికలు వేశామని చెప్పారు ఎడమ కాల్వ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు పోలవరం సహాయ పునరావాస పనులపై సమీక్షించారు సీఎం వాటిల్లో నాణ్యతపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు అక్టోబర్ నాటికి అవుకు టన్నెల్ టూను పూర్తి చేస్తామని వివరించారు అధికారులు ఇటీవల వర్షాలకు సొరంగ మార్గంలో మట్టి చేరిందని దాన్ని తొలగిస్తున్నామని చెప్పారు మరోవైపు విజయనగరం జిల్లాలోని ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం తోటపల్లిలో మిగిలిపోయిన పనులు సహా వివిధ ప్రాజెక్టులకు ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే అక్కడ అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నెలకు కొంత మొత్తాన్ని కేటాయిస్తే ఇవన్నీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తాయన్నారు వెలిగొండ ప్రాజెక్టు మొదటి టనల్ నుంచి డిసెంబర్ మొదటి వారంలో నీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నామని సీఎంకు వివరించారు అధికారులు ఒక్క ఏడాది కాలంలోనే సుమారు రెండు పాయింట్ రెండు కిలోమీటర్లు తవ్వగలిగామని చెప్పారు వెలిగొండ ప్రాజెక్టు టనల్ టూ వేగంగా పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం జగన్ నెల్లూరు బ్యారేజ్లో సివిల్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని వివరించారు అధికారులు గేట్ల బిగింపు ప్రక్రియను మొదలు పెట్టామన్నారు మొత్తంగా ఎనభై ఆరు పాయింట్ మూడు ఐదు శాతం పనులు అయ్యాయని నవంబర్ చివరి నాటికి పూర్తవుతాయని చెప్పారు సంఘం బ్యారేజ్ కూడా నవంబర్ నాటికి పూర్తవుతుందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు